యాజమాన్యం గౌరవం అన్నారు. ఏంటి ఇదంతా? ఏంటి నాటకాలు? ఏంటి? రైట్ రైట్ ఏంటి నాటకాలు? రైట్ సార్ जनसेन पार्टी सीनियर नायक सर श्रीनिवास गारु राजकीयाल्लो चाला व्यूहाल उंटाई व्यूहाल चाला मुख्यम अंदुलो टाइमिंग मुख्यम एवरी बलम एंत एवरितो कलिसि वेळ्ळते बागुंटुंदी सिंगल गा वेळ्ळते बागुंटुंदा पोत्तो वेळ्ळते बागुंटुंदा अने दानि मीद गत कोंतकालंगा तर्जन बर्जन पड़ता उन्नारु मीलांटि नायकुलंदर्नी कूडा मी अधिनेत पवन कल्याण गारु अडुगुतू उन्नारु मीलांटि वारि सलहालु कूडा तीसुकुंटुन्न परिस्थिति ओकवैपु युवगडानिकि अद्भुतमैन అపూర్వమైన స్పందన వస్తుంది అని చెప్పి ఆశించిన టీడీపీ వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతున్నాయి కాబట్టి ఇది వైసీపీ కంటే జనసేనకే లాభిస్తుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే వారు అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పదనే ఆందోళనలో చంద్రబాబు గున్నారనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఇది మీ పార్టీకి ఎంతవరకు కలిసొచ్చే అవకాశం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు నాకున్న సమాచారం మేరకు పొత్తుల విషయంలో పునరాలోచన చేస్తున్నారట. ఎందుకంటే మీకు అంటే మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీకు ఒక ఎమ్మెల్యే లేకపోవచ్చు, టెక్నికల్ గా ఒకరున్న ఆయన వైసీపీ కండువా కప్పుకొని ఉండవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మీకు కూడా కలిసి వస్తుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో మీ వ్యూహం ఎలా ఉండబోతోంది? శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి. అర్థమైందా మీకు? మీ వాయిస్ వినిపిస్తుంది, మీరు మాట్లాడండి, అది ఆగిపోయింది చూడండి. రవి గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు డబుల్ నైన్ ప్రేక్షకులందరికి నమస్కారం అండి. మరి ఈ రోజు లోకేష్ గారు పాదయాత్రకి జనసేన పార్టీ రాజకీయాలకి సంబంధం లేదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ పాదయాత్ర చేయొచ్చు, జనాలు రావచ్చు రాకపోవచ్చు, దానికి మా భవిష్యత్ ఆధారపడి మాత్రం ఉండదు రవి గారు. అంతేకాకుండా ఈ రోజు ముందస్తు ఎలక్షన్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించవలసిన రాజ్యాంగం ఇచ్చే ప్రకారం 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. ఈ 4 సంవత్సరాల్లో ఏదైనా పొరపాటు ఉన్నా కూడా సరిదిద్దుకునే అవకాశం ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించాలని నేను కోరుకుంటా ఉన్నా. అంతేగాని ఈ రోజు ఇంకో సంవత్సరం టైం ఉండగా ముందస్తుకు రావాలి, ముందస్తుకు వచ్చి మనం గదిరేకాలనే ఆలోచన మాకు లేదు. మేము దాని మీద పునరావాసం చేసి మీకు అటువంటి కోరిక లేకపోవచ్చు, కానీ ముందస్తు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పగలుగుతున్నారా? సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, ఏ పార్టీ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. శివరాం ప్రసాద్ గారికి ఉన్న నాలెడ్జ్ కానీ వాళ్ళ పార్టీ జరిగిన మీటింగ్ లో కానీ వాళ్ళు మాట్లాడితే వాస్తవం వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి. కానీ మా పార్టీ అలాంటి మీటింగ్ నేను పెట్టలేదు, ముందస్తు వస్తుందని మా నాయకుడు చెప్పలేదు, ముందస్తుకు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సిద్ధంగానూ లేదు. ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సిద్ధంగానూ లేరు. రైట్, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సిద్ధంగానూ లేదు. ఎన్నికలకి 5 సంవత్సరాలు పెట్టి డబ్బుల్ని 1 సంవత్సరం ముందస్తుకు వెళ్తే నష్టపోయింది పెద్ద కాబట్టి నేను ఆ లెవెల్ ఆలోచిస్తాను సార్. అలాంటి ఆలోచన మాకు ఉంటే వారాయి ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ముందస్తు అనేది మాకు ఎట్టి బస్సు నమ్మకం లేదు, జరగదు, జరగకూడదని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి, దాంట్లో తప్పులుంటే సరిదిద్దుకోవాలి తప్ప ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఏం చేసినా కరెక్ట్ అని అనుకుంటా. ఇలాంటి సలహాదారులు కూడా ఇలాంటి పదవుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాయకుడు చేసిన తప్పు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా. మా మీద వాదించడం కాదు, వాళ్ళ రిషికొండకి మీరు గ్రీన్ మ్యాట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు కరెక్ట్ గా ప్రొసీడ్ అయితే మీరు ఎందుకు చేయాలి? అలాంటి చెప్పాలి మీరు. ఇది పొరపాటు అని చెప్పరే, ఇది ఏం చేసినా కరెక్టే, ఐఏ సాఫ్ట్వేర్ అదే చెప్పి, సలహాదారులు అదే చెప్పి, పార్టీలో అదే చెప్తే ఇంకేంటంటే ఇది ఏ రకంగా రాష్ట్రం ముందుకెళ్తుంది? చేసిన తప్పులు ఎందుకు మనం సరిదిద్దుకోకూడదు? పొరపాట్లు అనేది సరైనటువంటి రాజకీయాల్లో కూడా చేసి ఉండొచ్చేమో, లేదా చేయలేదేమో. మీరు దానికి కనీసం ఈ రోజు వరకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. 3 లక్షల కోట్లు అప్పని, 8 లక్షల కోట్లు అప్పని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ కాకి రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. దాని మీద శ్వేతపత్రం ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తే మీకు ఏం పోయింది? సంక్షేమం చేసేస్తున్నాం చేసేస్తున్నాం అన్నారు. ఏం సంక్షేమం చేసాం? ఎంత రాబడి వచ్చింది? ఎంత అప్పు చేసాం? ఎంత పన్నులు పెంచాం? ఎంత కరెంటు బిల్లు కట్టాం? ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టాం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ప్రతిపక్షాలు అనకపోతే ఇంకో సంవత్సరం తీసుకున్న టైం, ఇంకో సంవత్సరం తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత నెగ్గిన వాళ్ళకి మాత్రమే ఉంటది. విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి రాజకీయ పార్టీలో సహజం. ఈ రోజు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉందండి, మీరు డౌన్ ఫాల్ అవుతున్నారు అని వాళ్ళు ఊహించుకోవచ్చు, మీరు బలపడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈ రెండు కాదు కావాల్సింది.
ఐదు సంవత్సరాలు ప్రజల డబ్బుతో ఎన్నికలు జరిపే మనం ఐదు సంవత్సరాలు న్యాయం జరగవలసిందే. ఐదు సంవత్సరాలకే ఈ ఐదు సంవత్సరాలకే ఈ ఖర్చు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్కి ఈ ఎక్స్పెన్షన్ ముందస్తుకు వచ్చేస్తే మీ పార్టీ నాయకులు చెప్తున్నారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఇది అరాచక పాలన, ప్రజలు భరించలేకపోతున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేద్దామా, ఐ మీన్ ఎప్పుడు జగన్ దించేద్దామా అని చెప్పేసి సార్ జగన్మోహన్ అలాగా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయం పవన్ అని చెప్పి జనసేన పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ అనుకుంటారు, కానీ ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే యోచనలో మిగిలిన పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే టైమింగ్ చూసుకుంటున్నారు సార్, ఆయన ప్రతిపక్షాలు క్లారిటీకి రాలేదు పొత్తుల విషయంలో, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి వాళ్ళకు క్లారిటీ వచ్చే లోపలనే ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా వాళ్ళ ప్లాన్స్ లో వాళ్ళు ఉన్నారు, ముందస్తుకు వెళ్లే యోచనలో వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది, కానీ మీ వ్యూహం ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ? నేను కూడా చెప్తున్నాను